हेलो अंडी वेलकम बैक टू अवर चैनल नैन चिकेन फ्राई चेस्तुन्नानु चूडंडी हाफ किलो चिकेन तीसुकुन्नानु हाफ किलो चिकेन तीसुकुन्नानु बागा शुभ्रंगा कड़िगि ओक बाटिल वेसुकुन्नानु दीनिलो एवेवे इंग्रीडियंट्स वेयालो इप्पुडु नेनु मीकु चूपिस्तानु चूडंडी ఒక స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు గరం మసాలా పొడి అండి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఒక స్పూన్ మైదా వేసుకోవాలండి చాలు ఒక 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక ఎగ్ వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మనం బాగా దీన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాను కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఇది పక్కన పెట్టాలి మూత పెట్టి స్టవ్ వెలిగించి కళాయిలో ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసాను అంటే ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసాను ఇది వేడెక్కుతుంటది ఇప్పుడు దీంట్లో ఇంకో రెండు ఇంగ్రీడియన్స్ కలుపుకోవాలండి ఇది లాస్ట్ లో కలుపుకోవాలన్నమాట ముందే కలపకూడదు కొంచెం మిరియాల పౌడర్ కొంచెం ఫుట్ కలర్ అండి లైట్గా ఫుట్ కలర్ కొంచెం లైట్గా వేసి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని వేయించుకోవడం చూడండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్క మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క చికెన్ పీస్ని వేసుకోవాలండి ఇలాగా వేసినప్పుడు కలుపుతూ వేసుకోవాలండి అప్పుడు అంత మసాలా అంటూ దీనికి పడుతుంది ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి చూడండి ఇలాగే వేసుకోవాలి ఇవి వేగాలండి బాగా చూడండి ఒక సైడ్కి తిప్పుకున్నాను ఒక సైడ్ కాలేయ కదండి బాగా వేగాయి ఇంకో సైడ్కి తిప్పుకున్నాను ఇవి బాగా వేగాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే బాగా మాడిపోతాయి చూడండి ఇది బాగా వేగిపోయండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని తీసుకోవాలండి మనం చూడండి ఎలాగ వేగాయో ఇప్పుడు మిగిలిన వేసుకుందామండి చూడండి ఒక్కొక్కటి వేస్తున్నాను
ఇది సెకండ్ ట్రిప్ వేస్తున్నాను అన్నమాట ఈ బాగా వేగాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టాను బాగా ఎర్రగా వేగాలండి చూడండి ఇది కూడా వేగిపోయింది తీసేస్తున్నాను బాగా వేగేయండి చూడండి చికెన్ 65 తయారైపోయింది మీకు గాని మా వీడియో నచ్చితే ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి బై అండి